ఎంత బాగా చేద్దాం అనుకున్నామన్నట్టు. సో అవన్నీ చేసిన తర్వాత ఒక రోజు నాకు మాస్క్ పిక్చర్ ఒకటి కనిపించింది. నేను ఫోన్ చేశానండి. సినిమా ఒప్పుకున్నప్పుడే ఇది కాల్ గర్ల్ క్యారెక్టర్, ఇది ఇలా ఉండడం నేను అలా చేయలేను కదా, నీకు అంటే నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అలా చేయాలంటే, దానికోసం నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు రైట్. సో నాకు ఇలాగ నాకు మంచి నేను మంచి పద్ధతిలో తీస్తా అన్నారు, ఒప్పుకున్నాను. కానీ అది కొంచెం అసభ్యంగా జస్ట్ పార్ట్ అంతా డిఫరెంట్ గా ఉంది. అది మాస్క్డ్ కాదని ప్రూఫ్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఐ లాంచ్డ్ కంప్లైంట్ ఆన్ దాట్ ఆల్సో. ఆ పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. కొన్ని పిక్చర్స్ తీసేయడం జరిగింది, కొన్ని పిక్చర్స్ స్టిల్ ఫ్లోటింగ్ ఇన్ ద మీడియా. అది కరెక్ట్ కాదు. సో నేను దాని గురించి డిస్కస్ చేశాను. దాని తర్వాత హీరో లేకుండా సాంగ్స్ చేద్దామన్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి ప్రేమలో పడడానికి మెయిన్ రీజన్ అబ్బాయి తనని ముట్టుకోకపోవడం. సో హీరో లేకుండా సాంగ్ ఇంపాసిబుల్. ఎందుకండి అలా చేస్తున్నారు, ఒకసారి మాట్లాడండి హీరోస్, మీ హీరో నంబర్ కూడా ఇస్తారు, మీరు కూడా మాట్లాడచ్చు అని అంటే, తర్వాత ఏం జరిగిందో తెలియదండి. కొన్ని రోజుల తర్వాత నాకు కాల్స్ వచ్చాయి యూనిట్ మెంబర్స్ నుంచి, వేరే వాళ్ళతో షూటింగ్ చేస్తున్నారండి ఇంకొక అమ్మాయితో. తెలిసిపోయింది నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ చూశాను, సాంగ్ చూసుకుని ఇలా పెట్టాను కళ్ళు. బికాస్ అది నేను ఎక్స్పెక్ట్ చేసి నేను వర్క్ చేస్తున్న కొన్ని సినిమాలు, నేను అవార్డ్ అని ఒక ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమాలో ఉండాల్సినటువంటి పాట కాదు. నాకు బాధ వేసిందండి, ఒక మంచి మాస్టర్ని పెడదామండి, కావాలంటే నాకు హెల్ప్ చేయమని, నాకు హెల్ప్ చేయండి ఎవరైనా మాస్టర్ని వెతికే ప్రయత్నం చేయండి అంటే నేను చేశాను నా శాయశక్తిలో. నేను రంగం షూటింగ్ చేస్తున్నాను కాబట్టి రఘు మాస్టర్ అప్పుడు కలుస్తున్నారు కాబట్టి రఘు మాస్టర్ని బతిలాడుకున్నాను. ఆయన కూడా అడగొచ్చు మీరు, ఆయన ఫ్రీగా సాంగ్ చేస్తాను, ఆయన అసిస్టెంట్కి కావాల్సిన బత్తాలు ఇస్తే చాలా సాంగ్ చేస్తాను. అలాగా ఫ్రీగా వర్క్ చేసే వాళ్ళని కూడా బతికి పెట్టానండి. ఆయన నాకు ఒకరోజు రిహార్సల్ కూడా ఇచ్చారండి, బట్ సాంగ్స్ అవ్వలేదు. ఏదేమైనా షూటింగ్ ఇక నాకు నన్ను పిలవరన్న సంగతి నాకు అర్థమైపోయింది. నేను సైలెంట్గానే ఉన్నానండి. రోజుకొక పేపర్లో నన్ను అది, రోజుకొక వెబ్సైట్లో, రోజుకొక న్యూస్ నా మీద, డెక్కన్ క్రానికల్ లాంటి రెప్యూటెడ్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఏమని, ఈ అమ్మాయి డబ్బులు మొత్తం తీసేస్తుంది, ఆల్ ద డ్యూస్ షీ హాస్ టేకెన్ అవే బట్ నాట్ ప్రమోటింగ్ ద మూవీ. నేను నమ్మకం అన్న పదానికి ఒక పరాకాష్ట చెప్తానండి. సినిమాకు ముందు ఒక రెమ్యునరేషన్ అనుకుంటాం కదా, కొంత చెక్లో ఇస్తారు, కొంత క్యాష్లో ఇస్తారు, అది మీకు తెలిసిందే. క్యాష్కి రిసిప్ట్ కూడా అడిగాను. అగ్రిమెంట్ బిఫోర్ రిలీజ్ ఇవ్వాలని అడిగానండి. అడిగితే ఆయన నన్ను నమ్ముబాను, నేను ముందే ఇచ్చేస్తాను మీకు, పోస్ట్ ప్రొడక్షన్కి ముందే ఇచ్చేస్తాను అని ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయినాక 15 రోజుల తర్వాత నీకు పేమెంట్స్ ఉంటాయి, జస్ట్ 2 లాక్స్ అడ్వాన్స్ ఇస్తున్నాను, మిగతా బ్యాలెన్స్ అంతా సినిమా రిలీజ్ తర్వాత ఇస్తాను అంటే డబ్బు ఏముందండి, సంతకం చేశానండి. ఇంత రెప్యూటెడెడ్ ఆర్టిస్ట్ అలాంటి అగ్రిమెంట్కి, అంత ఇంప్రాక్టికల్ అగ్రిమెంట్కి సంతకం చేయాల్సిన అవసరం ఉందండి. ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్ మనీ. నా ట్రస్ట్ చెప్పడానికి ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్, నన్ను అందరూ ఫూలిష్ ఉంటున్నారండి, ఎందుకు అగ్రిమెంట్ అలా సైన్ చేస్తామని. నేను ఐఎమ్ నాట్ ఎ ఫుల్ గర్ల్ అండి, నేను ఐ ట్రస్ట్ పీపుల్ పర్సన్స్ దాని పేపర్స్ అండి. సరే నమ్మాను, సంతకం పెట్టాను. నేను ఇప్పుడు డబ్బు గురించి కూడా మాట్లాడదలుచుకోలేదండి. నేను చెప్పేదల్లా, నేను ఒక నమ్మకంగా ఒక ప్రాజెక్ట్ చేశాను, నన్ను నా ఇమేజ్ని నా ఎంటైర్ అస్తిత్వాన్ని మీ సినిమాలో పెట్టానండి. సో నన్ను కాపాడే బాధ్యత ఇవ్వదండి, దానికి నేను అగ్రిమెంట్ చేయించుకోవాలండి. నా సినిమా ఇలాగే ఉండాలి అని, నా సినిమాలో నేను నన్ను ఇలాగే పోర్ట్రే చేయాలి, వేరే అమ్మాయిల్ని పెట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలండి. ఆడియో లాంచ్ జరిగింది, ఆడియో లాంచ్కి నేను ఎందుకు లేను నాకు తెలియదండి. ఆడియో లాంచ్ చేస్తున్నట్టుగా నాకు కానీ హీరోకు కానీ లేకపోతే ఇంకా విలన్కి కానీ మెయిన్ కాస్ట్కి ఎవరికి తెలియదు. నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా, రోడ్డు మీద ఒక పోస్టర్లో నేను పడుకుని ఉండి ఇలా ఉన్నాను, ఆడియో రిలీజ్ అని రాసింది, అది చూసిన తర్వాత నాకు ఆడియో రిలీజ్ అయిందని తెలిసింది. అది నేను తిరుపతిలో ఉన్నాను, నాకు ఊరు నుంచి ఫోన్ వచ్చింది గత ఒక వారం రోజుల క్రితం, అమ్మ మీ సినిమా రిలీజ్ అవుతుందంట 13th. నాకు తెలీదు, హుటాహుటిన వచ్చాను, వచ్చి నాకు సినిమా చూడాలి ఎందుకంటే ప్రోమోస్ చూశానండి. ప్రోమోస్లో ఏముంది, ఉదయభాను ఇన్ అండ్ అయితే వస్తుంది ఇమీడియట్గా, సమ్ బాడీ ఓకే, ఒక అమ్మాయి ఇలా ఫోటో తీసి చూపిస్తుంది, ఇంకొన్ని వాటిలో కొంగు జార్చినటువంటి ఎవరో ఎవరో ఏమో ఉన్నాయి, మొహాలు చూపించట్లేదు మళ్ళీ. కానీ నెక్స్ట్ నాకు డైలాగ్ వస్తుంది, నాకు భయం వేసిందండి ఎందుకంటే నేను ఒక సాంగ్ చూసినాను.
సినిమాలో ఏముంటుందో నాకు తెలుసుకోవాలి కదా. నేను సినిమాలో నటించాను, నాకు రైట్ ఉంది. ఇది నా ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే నేను నటించాను కాబట్టి బిఫోర్ రిలీజ్ నేను చూడాలి సినిమాని ఏం జరిగిందని. సో అది చూసే ప్రయత్నంలో నేను ఒక చిన్న మాట మాట్లాడాను మురళీమోహన్ గారు, అమ్మ ఇలా కుదరదు, ఒక రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే మేము యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. సో ఊరికి రాయడం కాదు, నువ్వు ఏమేం చేసావు సినిమా కోసం అంతా రాయి, ఎవ్రీథింగ్, నాట్ మెన్షనింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా అంటే నేను రాశాను ఏ టు జెడ్ నా ప్రాబ్లమ్ ఎలా చేశాను, నాకు కావాల్సింది ఏంటి, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, దట్ సెట్. ఇంకేం అడగలేదు నేను, ఒక సినిమా చూడాలని అనుకుంటున్నాను అంతేనండి. సినిమా చూపించే ప్రసక్తి లేదని తెలిపింది నాకు. ఎందుకంటే రీజన్స్ మీకు తెలుసు, ఫస్ట్ 30 మినిట్స్ సినిమా చూస్తే నాకు ఎందుకు సినిమా చూపించలేదన్నది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 30 మినిట్స్ చూస్తే ఒక అవార్డ్ ఓరియంటెడ్ సినిమా, తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమా అని బూస్ట్ చేసినటువంటి డైరెక్టర్ ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఏం చేశాడన్నది నేను చెప్పనండి. ఎందుకంటే నా సినిమా కొద్ద గొప్ప డబ్బులు రావాలి ప్రొడ్యూసర్స్, మీరు అందరు చూడండి ప్లీజ్. ఓకే ప్లీజ్, ఇది మా నుంచి ఒక పెద్ద మనిషిని. నిజంగా అండి నాకు ఇన్ని రోజులు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ఒక ఎత్తైతే, ఈరోజు లక్షింతలు ఆయన మీద గౌరవం పెరిగిందండి. ఆ మహావృక్షం పేరే డాక్టర్ దాసరి నారాయణరావు గారు. వారి పాదాలకు నేను నమస్కరిస్తూ ఆడపిల్లలకి ఒక అద్భుతం, ఒక చెయ్యి, ఒక సాహసి ఉన్నాడు అని నేను చెప్తున్నానండి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయిలకి. ఏదున్నా కూడా ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు గురుగారు. ఆయన కలిశానండి, కలిసి గురుగారు ఇది జరిగింది, నేను ఒక అవార్డ్ ఓరియంటెడ్ సినిమా అనుకుని చేశాను షూటింగ్. సరే అట్లీస్ట్ సాంగ్స్ అన్న బాగా చేద్దాం అనుకున్నాను, సాంగ్స్ కూడా వేరే వాళ్ళతో చేశానండి, నో ప్రాబ్లం, అది వాళ్ళ స్వేచ్ఛ అండి. కానీ నాకు చూపించాలి కదా, నేను చూడాలనుకుంటున్నాను సినిమా, సినిమాలో ఏం జరిగిందో నాకు తెలియాలి. రేపు పొద్దున నన్ను ఒక విదేశాలకు వెళ్ళినా కూడా నన్ను ఒక ఇంటి ఆడపడుచులాగా క్యూలు కట్టి నా ఫోటోగ్రాఫీ తీసుకుని ఆటోగ్రాఫీ తీసుకుంటానండి. 18 ఏళ్ల తర్వాత నాకు ఇంత ఇది అవసరం అండి, నాకు ఇస్టీర్ అవసరమా. నేను ఒక సినిమా చూడాలనుకుంటున్నానంటే ఆయన్ని పిలిపించి మాట్లాడిన తర్వాత మా అసోసియేషన్కి అంతా తెలుసండి, మీరు అడగొచ్చు కావాలంటే. ఫస్ట్ థియేటర్స్ లేవన్నారండి, థియేటర్స్ లేవు ప్రివ్యూ చూపించడానికి కుదరదు అని చెప్పారు. ఎవరికి? దాసరి గారికి. మా ఇంట్లో థియేటర్ ఉంది తీసుకురండి అన్నారు. ఎవరు? దాస అని అంటే క్యూబ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నారు. క్యూబ్ వాళ్ళకి నేను ఫోన్ చేశాను, ఎందుకు ఒప్పుకోవట్లేదండి, ఇళ్లలో వేయడానికి కుదరదండి, 1000 రూపాయలు కట్టి ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న లెటర్ ఇస్తే ఎనీ ప్రివ్యూ థియేటర్ చాంబర్లో కూడా వేయొచ్చండి. ఇది ఒక 3 రోజులు యుద్ధం చేశానండి నేను, యుద్ధం అంటే నా అప్రిహెన్షన్స్ పెరిగిపోతున్నాయి. రోజుకొక బాడీ కనిపిస్తోంది మీకు తెలుసు నెట్లో, అఫ్సీన్ వీడియోస్ కనిపిస్తున్నాయి. నేనేమో ఒక మంచి క్లాస్ సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక సినిమా చేస్తే ఏమేమో కనిపిస్తున్నాయి.